గౌతమ్. ఏంటి ఉమ్మగారు, రాత్రి బాగా నిద్రపోయావా? అబ్బా, నాకు మాత్రం అస్సలు నిద్ర పట్టలేదు. మరి నాకు నిద్ర పట్టకపోతే నువ్వెలా నిద్రపోయావు? నేను నిద్రపోవాలి కదా, లేకపోతే ఈ వర్క్ అంతా ఎవరు చేస్తారు? అలా టాపిక్ మార్చద్దు గౌతమ్. జిలిపి. మరి నీ డేటింగ్ ఎలా జరుగుతుంది? ఎవరితోనైనా ఫిక్స్ అయ్యావా? సూటిగా అడగాలంటే నాకు అసలు ఛాన్స్ ఇవ్వవా? చూడండి అమ్మగారు, డేటింగ్లో నా 10 సూత్రాల గురించి మీకు తెలుసు కదా. నాకు సరైన అమ్మాయి ఎక్కడో పుట్టే ఉంటుంది, పెరిగే ఉంటుంది, నా కోసం వెయిట్ చేస్తూనే ఉంటుంది. నేను పట్టుకోవాలంతే. దొరక్కపోతే నేనున్నాను గౌతమ్, మర్చిపోవద్దు. పని చూడండి, ఆలోచించు. బాయ్. After a long time, ela unna ide edo paata photo la undi ho na paadani panchukone partner vachindi nan ippudu vasta ippudu daka story cheppadu ippudu inko story modalu pettadu ey prabha endi merustundi ante penna kavala let me see you want yeah very nice hey lali konchu drink poi va hey ఏంటి గౌతమ్, వై ఆర్ యు లైక్ దట్? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? ఏంటి, ఏమైంది? ఏమే ఉంటుంది, ఈ రోజు ఎవరు అమ్మాయిని మీట్ అవుతారని చెప్పాడు కదా, సింక్ అయి ఉండదు. అవును, ఏమైంది, అమ్మాయిని కలిసావా? ఎలా ఉంది, బాగుందా, నచ్చిందా? వై ఆర్ యు సో ఎక్సైటెడ్ ఆల్వేస్ ప్రభా? ఎంతైనా వాడు మన ఫ్రెండు కదా, వాడు సెటిల్ అవుతా చూద్దామని నీ ముందు అందరూ బలా దూర్లేలే. ఈరోజు అమ్మాయిని కలిశాను, నా పాయింట్స్ అన్ని చెప్పాను. ఏమైందిరా, ఏంట్రా అలా ఉన్నావు, మళ్ళీ కొప్ప తీసి ఇడి కూడా ఫెయిలా? ఐఎమ్ రియలీ సారీరా. ఏమైంది చెప్పు. చెప్పడం ఎందుకు, మీరే చూడండి. హాయ్. ఎంతసేపు అయింది మీరు వచ్చి? 10 మినిట్స్. 11కి కలుద్దాం అనుకున్నాం కదా, ముందు రావటండి. నేను టైం అంటే టైంకి వచ్చేస్తాను. ఒకవేళ మీరు ముందుగా వస్తే ఇబ్బంది పడతారని. ఓకే, లిమిట్. ఏమైనా ఆర్డర్ చేశారా? నాకు ఒక క్యాప్ ఇచ్చాను. మీకు? మీ ఇష్టం. తాగాల్సింది మీరే కదా. ఇండివిజువాలిటీ ఉన్న అమ్మాయే. నాకు క్యాప్ ఇచ్చాను. ఇంకా? ఇంకా అంటే మనం ఏం మాట్లాడుకోవట్లేదు కదా, అందుకే ఇంకా అన్నాను. మీ ప్రొఫైల్ చూశాను, వెరీ ఇంప్రెసివ్. సో గౌతమ్, మన ఇద్దరం సంపాదిస్తున్నాం, అంటే ఇద్దరం ఈక్వల్, జస్ట్ మేల్ అండ్ ఫీమేల్ అంతే తేడా. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి ఎలా ఉంది? యా, యువర్ రైట్. నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు, కాకపోతే మన అభిప్రాయాలు కలిస్తే బాగుంటుందేమోనని. ఫ్రాంక్నెస్ నాకు నచ్చింది గౌతమ్, నువ్వు ఎలాగో కామ్ గోయింగ్, అది నిన్ను చూస్తే అర్థమవుతుంది. నాకు చిన్నప్పటి నుంచి ఎవరైనా సజెషన్స్ ఇస్తే నచ్చదు, అందుకే నా పేరెంట్స్ కూడా నేను దూరంగా ఉన్నాను. నేను వర్క్ హాలిక్, ఐ థింక్ నువ్వు వినే రకమే కదా. అయితే మన మధ్య పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం రావు. అదేంటి, నేనే మాట్లాడుతున్నాను, వచ్చినప్పటి నుంచి కింద చూస్తున్నా? ఏ లేదు, ఏ క్వశ్చన్ అడగాల చూస్తున్నా. ఇది ఏమైనా ఎగ్జామా? అలాంటిదే. నా డేటింగ్ ముందు 10 పాయింట్లు ఉంటాయి. మొదటిది, పిల్లల్ని స్కూల్కి ఎవరు తీసుకెళ్తారు? ఎవరు పిల్లల్ని? మన పిల్లల్ని. మన పిల్లలా? యు ఫ్రీక్.
రే గౌతమ్, ఏంట్రా నువ్వు ఎన్ని రోజులు ఇలా? నీ 10 పాయింట్స్, హంటింగ్ ఏంటి? మళ్ళీ మనోడితే తప్ప. ఇక్కడ మ్యాటర్ నీకేం తెలుసు? మధ్యలో దొరుకుతాం ఎందుకు? ఫెయిల్యూర్ స్టోరీ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా క్లైమాక్స్ మాత్రం అలాగే ఉంటది కదా. కొడతా నేను. ఎప్పుడు కొడతావేంటి? గౌతమ్, వాడి మాటలు నువ్వు పట్టించుకోకు. నువ్వు ఎలాంటి అమ్మాయిని కావాలనుకుంటున్నావో ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు దొరకరు. నేను ఇంకో మాట చెప్పనా, నీకు ఏ క్వాలిటీస్ కావాలనుకుంటున్నావో నీకు దొరికిన అమ్మాయిని కావలసినట్టుగా మార్చుకో. సింపుల్. ఎందుకు లలి గౌతమ్ ని డిస్కరేజ్ చేస్తావు? పాపం వెతికి నీ దొరుకుతుందేమో. ప్రయత్నించడం తప్పు కాదు కదా. ఖచ్చితంగా దొరుకుతుంది. అంత గ్యారంటీ ఏంటి? నేను కదా, నా కోసం నాకు కావాల్సింది ఎప్పుడో ఎక్కడో పుట్టే ఉంటుంది. ఆ పట్టుదల మీదే ఉండు గౌతమ్. బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడో పుట్టే ఉంటుంది. నా రూమ్ లోనే ఉందిరా. కమ్ ఆన్. బై గైస్. ఇదేంట్రా పబ్బులు అంత డల్గా ఉన్నావు, ఇప్పుడు ఇంత ఫ్రెష్ గా కనబడుతున్నావు. బైక్ చూసావా? నాదే చూసా. ఎంత ఫ్రెష్ కనబడుతుంది? మరి ప్రెజెంట్ ఇంకెంత ఫ్రెష్ కనబడుతుందో చూద్దాం. ఆగు. నువ్వు ఎంత పాస్ గా వెళ్ళినా అక్కడ సైన్ చేయకుండా పైకి వెళ్ళినవాడు కానీ ఆగు. అది కాదు, రూమ్ లో ప్రెజెంట్ అన్నావు, అది సర్ప్రైజ్ అని చెప్పావు కదా. సర్ప్రైజ్ చేస్తా, ఆగు. ఏంట్రా మొత్తం చేంజ్ చేసినట్టున్నా? లెట్స్ హావ్ ఎ డ్రింక్. ఏంట్రా ప్రజెంట్ చూపిస్తానన్నావు ఎక్కడ? ఈ పెగ్ తర్వాత చూపిస్తా. హావ్ దిస్. ఓకే, డు ఇట్ ఫాస్ట్ మ్యాన్. ఓకే, చీయర్స్. ఓకే, చీయర్స్. పెగ్ అయిపోయింది, ప్రజెంట్ ఎక్కడ? ఇప్పుడు చూపిస్తా ఎక్కడ. ఎక్కడ్రా? ఇట్స్ ఎ సర్ప్రైజ్. ఎలా ఉంది? ఇంకా అవుదు అంటూనే ఉన్నావా? బెట్టింగ్స్ బెట్టింగ్స్ కొంచెం తగ్గినట్టున్నాయి. సో హోటల్స్ అని హోటల్. ఎట్లా ఉంది ఇది? నీ లాయరింగ్ అంతా యాజ్ యూజువల్ గా సేమ్ థింగ్ గోయింగ్ ఆన్. టీజర్ బాబీ. ఓహో, పెళ్ళెప్పుడు రా? ఎవరిది, నీదా?
మన డిక్షనరీలో అలాంటి పదానికి చోటే లేదు కానీ ఎవరి పెళ్ళో అయితే నిన్నెందుకు అడుగుతా, నీ పెళ్ళే. ఏమో చెప్పలేము చూద్దాం. ఈరోజు నా ఫ్రెండ్ చెల్లి పద్మ కలుస్తానంది. ప్రభాకర్ వాడు నా గురించి అంతా చెప్పేశాడంట. ఓకే. లలి తను కూడా నాలానే ఆలోచిస్తుందంట. సో నా లైఫ్ పార్ట్నర్ అవచ్చేమో. అయినా నేను కోరుకునే తప్పేం కాదు కదా. నా పాయింట్స్కి మ్యాచ్ అయ్యే అమ్మాయే నాకు నచ్చిన అమ్మాయి. ఓ చూద్దాం ఎవరో ఆ అదృష్టవంతురాలు. అంతవరకు ఈ హంటింగ్ కంటిన్యూ. అంతవరకు నీ వేట కొనసాగుతూనే ఉంటుంది అన్నమాట. బ్రదరు నీ వేటేమో కానీ నా వేట మొదలైపోయింది. షీఈస్ రెడీ విత్ వెపన్. గుడ్ లక్ మ్యాన్. యస్ యు డు మార్డ్ బాబీస్ బాబీ.